102లకోసం రాంగ్ స్టెప్స్ వేస్తున్నాడా? నందమూరి నటసింహ బాలకృష్ణ ప్రతిష్టాత్మకమైన తన బంధవ సినిమాగా గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి అద్భుతమైన చారిత్రక కథను ఎంచుకొని అందరి ప్రశంసలని అందుకున్నారు. సినిమా కమర్షియల్ గా కూడా మంచి రిజల్ట్ నే రాబట్టింది. అలాంటి అరుదైన సినిమాను ఎంచుకున్నందుకు బాలయ్య అభిమానులు చాలా ఆనందించారు. క్రిష్ లాంటి జీనియస్ ని దర్శకుడిగా ఎన్నుకున్నందుకు మురిసిపోయారు. అయితే ఇప్పుడు బాలయ్య 101, 102 సినిమాల దగ్గరే వచ్చింది అసలు తంట. 101వ సినిమా కోసం పూరి జగన్నాథ్ ను దర్శకుడిగా ఎన్నుకున్నందుకు బాలయ్య అభిమానులు చాలా కంగారు పడుతున్నారు. ఈడియట్, పోకిరి లాంటి సినిమాలు తీసిన సూపర్ డైరెక్టర్ అని బాలకృష్ణ పూరికి ఛాన్స్ ఇస్తే ఇచ్చి ఉండొచ్చు, కానీ తర్వాత తర్వాత పూరి తన గురువు బాటలో అడుగులేస్తూ అన్ని చవకబారు సినిమాలే చేసుకుంటూ వచ్చాడు. ఈ మధ్య వచ్చిన రోగ్ సినిమా అయితే ఈడియట్ అంత హైప్ చూపించి తీరా రిలీజ్ అయ్యాక థియేటర్లో కూర్చున్న వాళ్లకు నరకానికి స్పెల్లింగ్ రాయించాడు. అంత దారుణంగా తీయటంతో తెలుగుతో పాటు కన్నడలో కూడా ఘోర పరాజయాన్ని ముట్టగట్టుకుంది. అంతకు ముందు తీసిన లోఫర్ది కూడా ఇదే పరిస్థితి. దాని ముందు తీసిన జ్యోతి లక్ష్మీది సేమ్ టు సేమ్ స్టోరీ. పూరి తీసిన ఆఖరి హిట్ సినిమా టెంపర్ అనే చెప్పుకోవాలి. అంతకు ముందు కూడా ఆయన చుట్టేసిన సినిమాలన్నీ తర్వాత చాప చుట్టేశాయి. అందుకే బాలకృష్ణ అభిమానులు ఇప్పుడు ఆందోళనగా ఉన్నారు. అప్పుడే ఈ సినిమా చకాచకా షూటింగ్ జరుపుకుంటూ వీలైనంత త్వరగా కంప్లీట్ చేసుకొని సెప్టెంబర్ నాటికి రిలీజ్ చేయాలని పూరి ప్లాన్. అనుకున్నట్టుగానే సినిమా షూటింగ్ ఎలాంటి అవంతరాలు లేకుండా సాఫీగా సాగిపోతోంది. దీనికోసం గ్యాంగ్స్టర్ అని, ఉస్తాద్ అని రకరకాల టైటిల్స్ అనుకుంటున్నారని టాక్. ఇదిలా ఉంటే బాలయ్య 102వ సినిమా కూడా అప్పుడే ట్రాక్ మీదకొచ్చేస్తోంది. అది కూడా ఫుల్ ఫామ్ లో ఉన్న డైరెక్టర్తో కాదు. తమిళ్లో ఒకప్పుడు అగ్ర హీరోలతో బ్లాక్ బస్టర్ సినిమాలు తీసి ఈ మధ్య తన స్టాండర్డ్ కు తగ్గ సినిమాలు తీయలేక బ్యాడ్ పీరియడ్ లో ఉన్న కేఎస్ రవికుమార్తో, అది కూడా బాలయ్య గతంలో అరగదీసి వదిలేసిన ఫ్యాక్షన్ కథతోనే. లేటెస్ట్ గా తమిళ్లో ఈ దర్శకుడు తీసిన ముడింజ ఇవానావుడి అనే సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. అంతకుముందు రజనీకాంత్ తో తీసిన లింగా గురించి చెప్పనే అక్కర్లేదు. అలా ఇద్దరికిద్దరు ఫ్లాప్ దర్శకులతో తన తర్వాతి సినిమాలు చేస్తున్నాడు బాలయ్య. తన 100వ సినిమా కోసం ఏరి కోరి మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న దర్శకుడిని ఎంచుకొని ఆ తర్వాత ఏమాత్రం ఫామ్ లో లేని దర్శకులతో సినిమాలు చేస్తున్న బాలయ్యని ఏమనుకోవాలో అర్థం కాకుండా ఉన్నారు నందమూరి ఫ్యాన్స్. మరి ఈ 2 సినిమాలు బాలయ్య ఫేట్ ను ఎలా మారుస్తాయో చూడాలి. పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి మేము చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాం.